మీరు ఎప్పుడైనా ఒక సైనికుడి జీవితం ఎలా ఉంటుంది అంటే ఈ సినిమాల్లో చూపించే మన హీరోలు కాదండి, రియల్గా ఒక సోల్జర్ మీకు సరిహద్దుల్లో ఎలాంటి ఒక జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు మీరు ఆలోచించారనుకోండి. ఈ కాశ్మీర్ వైపు కొంతమంది సైనికులు, మీకు అలాగే లడాక్ లాంటి ప్రాంతాల్లో -20 డిగ్రీలు -25 డిగ్రీల్లో ఆ చలిలో మీకు గడ్డకట్టే చలి, ఆ చలిలో దేశ రక్షణ కోసరం మీకు అక్కడ కాపు కాసే మీకు ఎంతోమంది సైనికులు మీకు కనిపిస్తారు. అరుణాచల్ ప్రదేశ్ లాంటి మీకు ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద కొండలు అడవులు అక్కడ కూడా మీకు సైనికులు కనిపిస్తారు. నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంత కష్టమైన జీవితాన్ని వీళ్ళు జీవించాలా, మనందరం హాయిగా మన సిటీస్లో హాయిగా తిరుగుతున్నాము, మనకు నచ్చినట్టు ఏవో ఫంక్షన్లకు వెళుతూ ఉంటాం, పార్టీస్కి వెళుతూ ఉంటాం, లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా, మరి ఈ సైనికులకు ఇలాంటి ఒక జీవితం అనేది ఎందుకు ఉండదు? అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఆలోచిస్తాం, వాళ్లకు కూడా ఎన్నో మీకు క్యాంటీన్లు ఉన్నాయి కదా, అక్కడ కూడా వాళ్ళు తాగుతారు, పార్టీలు చేసుకుంటారు, ఇవన్నీ ఉంటారు. కానీ లిటరల్గా తుపాకులు పట్టుకొని మీరు సరిహద్దుల్లోకి వెళ్ళినప్పుడు మీ ప్రాణాలు ఏమవుతాయి ఎవరికి కూడా తెలియదు. సో ఇప్పుడు ఇది ఆలోచిస్తే ఏంటంటే, ఇప్పుడు ఒక మోడర్న్ వార్ఫేర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు చూడండి, అమెరికా లాంటి దేశాల్లో ఏంటంటే మీకు సిములేషన్స్ అంటే ట్రైనింగ్ అనేది వీళ్ళు సిములేషన్ పద్ధతుల్లో చేస్తూ ఉంటారని చెప్పి నేను చదివాను. ఇలా ఇండియాలో ఎందుకు జరగదు? ఇండియా కూడా ఒక మోడర్న్ కంట్రీ కదా. అంటే చాలామంది అంటుంటారు, ఏం మోడర్న్ కంట్రీ అండి, రోడ్డు మీదకి వస్తే సరైన రోడ్లు ఉండవు, ఎక్కడికక్కడ తవ్వేస్తూ ఉంటారు, ఇంత వర్షం వస్తే మొత్తం బురద నీళ్లు, పవర్ ఉండదు, ఇంకా మనం మోడర్న్ ఇండియాని ఏం మాట్లాడతామండి అని చెప్పేవాళ్ళు చాలామంది మిత్రులే ఉన్నారు. కానీ ఇంకొక వైపు చూశారనుకోండి, ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూశారనుకోండి, ఇండియా ఎంత మోడర్న్గా తయారవుతుంది అనేది యువకులు తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇండియాలో ఏమేమి జరుగుతుంది తెలిసినప్పుడే మనము కూడా, అంటే మనము ప్రపంచ స్థాయిలో అగ్రదేశాలకు ధీటుగా మనము కూడా మన ప్రిపేర్డ్నెస్ను పెంచుకుంటున్నాము. ఆర్మీ అనండి, మీకు మోడర్న్ వార్ఫేర్ అనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, వీటినంతా మనం పూర్తి స్థాయిలో DRDO గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడున్నాం. కానీ ఇవాళ టెక్ మహేంద్ర లాంటి సంస్థలు కొత్త రకమైన వార్ ల్యాబ్స్ను తీసుకొస్తున్నారు. ఏంటి, యుద్ధము చేయడానికి ఇలాంటి ఒక ల్యాబొరేటరీని మనం సృష్టిద్దాము అని చెప్పి టెక్ మహేంద్ర ఇవాళ రెడీ అయిపోయి ఉన్నారంటే ఇది నిజంగా చాలా పెద్ద షాకింగ్ న్యూస్. ఈ వార్తను నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక రిపోర్ట్లో చదివినప్పుడు అసలు ఇట్లా కూడా ఉంటుంది, అంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఇలాగ సిములేషన్ వార్ఫేర్ అనేది చెయ్యగలరు? అంటే ఇప్పుడు మనం పబ్జి అన్న గేమ్ చూసాం, మీరేం చేస్తారు, ఆ గేమ్ ఆడుతున్నప్పుడు ఒక వర్చువల్ రియాలిటీలోకి వెళతారు, అక్కడ ఒక యుద్ధము జరుగుతుంది, సోల్జర్స్ ఉంటారు, వీళ్ళు ఈ మోడర్న్ వార్ఫేర్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. కానీ మీరు మీ గదుల్లో కూర్చొని ఆట ఆడతారు. మీరు ఊహించుకోండి, ఒక భారత సైనికుడు యూనిఫామ్ వేసుకున్నాడు, తుపాకీ పట్టుకున్నాడు, హెల్మెట్ వేసుకున్నాడు, ఇతను ఒక వర్చువల్ రియాలిటీ గ్లాసెస్ని వేసుకున్నాడు, అంటే VR గ్లాసెస్ అంటారు చూసారా, వీటిని వేసుకున్నాడు, ఒక ల్యాబ్లోకి వెళ్ళాడు. ఏంటి, వర్చువల్ రియాలిటీలో ఉన్నవాడు ఇవాళ నిజమైన యుద్ధము చేయబోతున్నాడు. ఎటు చూసినా కూడా మీకు శత్రువులు మీ మీద కాల్పులు జరుపుతారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? సో ఇవాళ ఇండియాలో జరుగుతుంది RRU, మీరు విన్నారా, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ అని చెప్పేసి మీకు గాంధీనగర్ గుజరాత్లో యూనివర్సిటీ ఉంది. వీళ్ళు ఏం చేస్తారు, ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ అని చెప్పేసి ఒక వింగ్, వీళ్ళిద్దరి మధ్య ఒక MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఏమిటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే, మీకు రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీకి సంబంధించిన ఫ్యాకల్టీ, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, అలాగే సైబర్ సెక్యూరిటీ అనండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి, వీటికి సంబంధించిన ఫ్యాకల్టీ కొంతమంది ప్రొఫెసర్లు, వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్ ఆర్మీ పర్సనల్కు ఒక విధమైన ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. సో ఈ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే పూర్తిగా మీకు వర్చువల్ రియాలిటీకి సంబంధించిన ట్రైనింగ్. అంటే చెప్తున్నా కదా, మీ దగ్గర అన్నీ ఉంటాయి, తుపాకులు ఉంటాయి, యూనిఫామ్ ఉంటుంది, మీకు షూస్ వేసుకుంటారు, మీరు ఒక ల్యాబ్లోకి వెళతారు, అక్కడ మీరు మీ శత్రువుని ఎలా ఎదుర్కొంటారు, ఏంటి ట్రైనింగ్, ఇండో టిబెటియన్ పోలీస్ ఫోర్స్, ఇలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, వీళ్ళందరూ కూడా మీకు యూనివర్సిటీలోకి వచ్చిన తరువాత ఎలాంటి టెరైన్లో, ఎలాంటి టైంలో, ఎలాంటి శత్రువును ఏ విధంగా మీరు ఎదుర్కొంటారంటే, ఒక తీవ్రవాది ఉన్నాడు అనుకోండి, ఈ తీవ్రవాది యొక్క వీక్నెసెస్ ఎలా ఉంటాయి, వీడి యొక్క మూమెంట్స్ ఎలా ఉంటాయి, ఏ టైంలో వీడు ఏం చేస్తాడని మీరు ముందరే ఊహిస్తారు. ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి పోయిన వీడియోలో మాట్లాడా, 1951లో మీకు ఇవాళ 2021లో చైనా వాడు ఏం చేస్తాడని చెప్పి ఆయన ఎలా ఊహించగలిగాడు?
సో అలాంటి ఒక ఇమాజినేషన్, అలాంటి ఒక ఫ్యూచరిస్టిక్ థింకింగ్తో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తే అదే మీకు ఆర్ఆర్యులో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇండియన్ ఆర్మీకి ఇవాళ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ చెయ్యబోతున్న పని ఏమిటి అంటే ఇదే. మీకు దీన్ని మెటావెర్స్ అంటాం, అంటే ఫేస్బుక్ వాళ్ళు మెటా అనబడే ఒక సిస్టమ్ని, ఒక ప్లాట్ఫామ్ని ఎలా తీసుకొచ్చారో ఇవాళ ఇండియన్ ఆర్మీకి మెటావర్స్ అనబడే ఈ వెర్షన్ ద్వారా, సిమ్యులేషన్ ద్వారా, అంటే మనం ఆటోమేటిక్గా మాట్లాడవచ్చు కదండి, మీకు ఎన్నో సైనిక పూరీలు ఉన్నాయి, ఎన్నో ఆర్టిలరీ సెంటర్స్ ఉన్నాయి, మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, విదేశీయులతో ఆర్మీ డ్రిల్స్ అనేవి భారతదేశం ప్రపంచమంతా కూడా ఇండియన్ ఆర్మీ వరల్డ్ వైడ్ తిరుగుతూ వీళ్ళు ట్రైనింగ్లు తీసుకుంటూ ఉంటారు, డ్రిల్స్ నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇవాళ వర్చువల్గా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది అంటే ఇది మామూలుగా మనం తీసుకోకూడదు. చెప్తున్నా కదా యంగ్స్టర్స్, మీరు ఆలోచిస్తూ ఉంటే రేపు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ మోడర్న్ వార్ఫేర్లో, ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో చాలా చాలా కీలకమైన ఒక పాత్రను పోషించబోతుంది. మీకు స్పేస్ వార్లో కూడా ఏఐ అనబడే ఈ కొత్త రకమైన టెక్నాలజీని మనం వాడబోతున్నాం. అలాంటప్పుడు మీకు గుజరాత్లో ఒక యూనివర్సిటీలో మన ఆర్మీ పర్సనల్స్ అందరూ కూడా 50,000 మంది 60,000 మందికి మనం ఏం చేయబోతున్నామంటే ఇలాగ ఈ మెటావర్స్ అనబడే టెక్నాలజీని వాడి డిజిటల్ టెక్నాలజీలో మనం ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. అంటే ఇది మనం ఎంత అడ్వాన్స్డ్గా, అంటే భారతదేశం యొక్క ఇండియన్ ఆర్మీ ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు. వీళ్ళకి అవసరానికి ఒక గొప్ప కంపెనీ టెక్ మహేంద్ర లాంటి కంపెనీ, మొత్తం నేను 3 నెలల్లో ఒక ల్యాబే మీకు సృష్టించి ఇస్తాను, మొత్తం టెక్నాలజీ సపోర్ట్ ఇస్తాను, మీకు కావలసిన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ను నేను తయారు చేసి ఇస్తున్నానని చెప్పి వాళ్ళు చెప్తున్నారంటే ఇది ఎంత గొప్ప విషయమో చూడండి. ఇవాళ ధనవంతులు ఉన్నారు, ఎంతోమంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ భారతదేశ రక్షణ కోసము ఏ టాటానో మహేంద్రానో ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తున్న సేవలను ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. సో వాళ్ళు వచ్చి హైయెస్ట్ లెవెల్లో అమెరికాలో ఒక సైనికుడు ఎలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాడో ఇవాళ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సోల్జర్ కూడా, అంటే రేపు సరిహద్దుల్లో వీళ్ళు ఉండాల్సిన అవసరం లేదా అంటే దానికి సంబంధించిన ఆటోమేటెడ్ రోబోట్స్ని కూడా మనం తయారు చేసాం. ఎందుకండి ఒక సైనికుడు ప్రాణం పోవాలి, ఎందుకు ఒక సైనికుడు గాయపడాలి, యుద్ధంకి లిటరల్గా వెళ్ళే చెయ్యాలా? మన దగ్గర ఎన్నో లేజర్ వెపన్స్ ఉన్నాయి కదా, ఇలాగ రోబోట్స్ ఉన్నాయి కదా, వీటిని ఎక్కడికక్కడ మనం సరిహద్దుల్లో మోహరించవచ్చు కదా, అంటే ఈ సరిహద్దులు ఎలా పనిచేస్తాయి అనేది మీరు 100% తెలుసుకోవాలి. అంటే మీరు కాశ్మీర్ వైపు ఉన్నప్పుడు కాశ్మీర్ తీవ్రవాదుల యొక్క తీరు తెన్నులు ఒకలా ఉంటాయి, అదే మీరు లడాక్ దగ్గర ఉన్నప్పుడు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క సైనికులు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఇంకోలా ఉంటుంది. అదే మీరు అరుణాచల్ ప్రదేశ్కి వచ్చారనుకోండి, అక్కడ మీకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీయే కనిపిస్తారు, కానీ వాళ్ళ వ్యవహారం ఇంకోలా ఉంటుంది. వీటిని మీరు తెలుసుకోవాలంటే, క్షుణ్ణంగా పరిశీలించాలంటే ఈ సిమ్యులేషన్ ప్రోగ్రామ్స్ అనేవి ఎన్నో విధాలుగా, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ టెరైన్ అనండి, డిఫరెంట్ డిఫరెంట్ ఆల్టిట్యూడ్ అనండి. ఇప్పుడు సియాచెన్లో ఉన్న వాళ్ళు ఒక రకమైన ఆయుధాలు క్యారీ చేయాల్సి వస్తుంది, ఒక రకమైన దుస్తులు వాళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది, ఆ చలి ఆ అట్మాస్ఫియర్ మీకు వేరేలా కనిపించవచ్చు. అలాంటప్పుడు ఇలాంటి సిమ్యులేషన్ ప్రోగ్రామ్స్లో మీరు మీ ల్యాబ్లోనే ఆ చలిని ఫీల్ అవ్వచ్చు, అక్కడ ఉండే శత్రువులను ఎలా ఎదుర్కోవాలన్న ప్లానింగ్ మీ దగ్గర ఉంటుంది, స్ట్రాటజీ ఎలా ఉంటుంది. సో ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు ఈ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ, సో ఈ ఆర్ఆర్యు వాళ్ళు ఇలా టెక్ మహేంద్రతో కలిసి వీళ్ళు తయారు చేసిన ఈ ప్రోగ్రామ్ మాత్రం నాకు చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఒక మోడర్న్ ఇండియాను మనం చూడబోతున్నాం, ఒక మోడర్న్ ఇండియన్ ఆర్మీని చూడబోతున్నాం. రేపు ఒక సైనికుడు తుపాకీతో మీకు సరిహద్దుల్లోకి వెళుతున్నప్పుడు అక్కడ ఏం జరగబోతుందో, అతనికి గుజరాత్లోనే ట్రైనింగ్ అనేది ఉంటుంది, ఎవరిని ఎలా ఫేస్ చేయాలన్నా ఆ ఆయుధాలు ఉండొచ్చు, అతనికి కావలసిన పరికరాలు ఉండొచ్చు, అతనికి కావలసిన జ్ఞానము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమిస్తుందండి అంటే రేపు ఏం జరగబోతుందో ఇక్కడే నువ్వు కూర్చొని ఊహించవచ్చు, దానికి కావలసిన ఆ డిఫెన్స్ మెకానిజం నీ దగ్గర ఉంటుందని చెప్పేసి ఇవాళ ఇండియన్ ఆర్మీ మాట్లాడుతున్నారంటే ఇండియా చాలా చాలా మోడర్న్గా వెళుతుంది. సో మనం రైట్ ట్రాక్లో ఉన్నాము. మరి దీని మీద మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.